బద్వేలు నియోజకవర్గంలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ బద్వేలుకు విచ్చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దళిత వర్గాలకు ఒక భరోసా కల్పిస్తూ వారి కన్నీటిని తుడిచి నేను ఉన్నానంటూ ఈ రోజు దళిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆదిశలు కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వరిలు అంజాద్ అన్న గారికి పార్లమెంట్ సభ్యులు అవినాష్ అన్న గారికి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇతర అధికారులకు మరి పాలక మండలి సభ్యులకు మరి ముఖ్యంగా ఈ రోజు దివంగత మరి అయితే మన అన్న వెంకట సుబ్బన్న లేనై లోటు మరి వారిని స్మరించుకుంటూ అట్లాగే సుదక్కకు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి బద్వేలు నియోజకవర్గ అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికీ ముందుగా పేరు పేరున చేతులు జోడించి సవినయంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు మాటలు మీ ముందు ఉంచాలనుకుంటున్నా. ఈరోజు ఈ రెండు సంవత్సరాల వయస్ ప్రభుత్వం పనితీరులో ప్రధానంగా మనం చూసింది బడుగు బలహీన వర్గాల వారికి దళిత వర్గాలకి సంబంధించినటువంటి అభ్యున్నతికి ఈరోజు మన జగనన్న ఒక ముక్కవోని దీక్షతోటి ఒక కంకణంతోటి ఈరోజు సమాజాభివృద్ధి జరగాలంటే విద్యాభివృద్ధితోనే అది సాధ్యమవుతుందని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వారి యొక్క భావజాలాన్ని ఉనికిపుచ్చుకొని దాన్ని అమలు చేస్తూ ఈరోజు విద్య అందరికీ అందుబాటులోకి రావాలి. విద్య అభ్యున్నతికి పేదరికం అడ్డు కాకూడదని చెప్పి ఈరోజు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక మేనమామలాగా పిల్లలకు అక్క చెల్లమ్మలకు తోపుట్టుగా ఈరోజు జగనన్న చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలియని కావు. పండుగలు ఏ విధంగా మనం గుర్తు చేసుకుంటామో, ఏ పండుగ ఎప్పుడు వస్తుందో, అట్లాగే సంక్రాంతి ముందుకొచ్చే పండుగ ఈరోజు ఈ రాష్ట్రంలో జగనన్న అమ్మఒడనే కార్యక్రమం ఈరోజు అక్క చెల్లమ్మలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పిల్లల్ని మీరు బడికి పంపించండి, నేను చూసుకుంటాను, మంచి చదువును వారికి అందిస్తాను అని చెప్పి ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఒక భరోసా ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాల్ని జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వారికి మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత రుచికరంగా చేస్తూ జగనన్న గోరుముద్దల ద్వారా ఈరోజు పిల్లలకు బంగారు భవిష్యత్తునిస్తూ ప్రతి సంవత్సరం ఏదో విధంగా పిల్లలు బడికి రావాలనే ఒక ఆలోచనతో జగనన్న విద్యా కానుకను ప్రతి సంవత్సరం దాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ పోయిన సంవత్సరం మనం ఇచ్చినటువంటి ఈ యొక్క స్కూల్ యూనిఫామ్స్ బ్యాగులకు తోడు ఈ సంవత్సరం మళ్ళా ప్రత్యేకంగా డిక్షనరీ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఆదేశాలు ఇస్తూ మళ్ళా రాబోయే సంవత్సరంలో వాళ్లకు క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి క్రీడలకు సంబంధించి యూనిఫామ్స్ షూజ్ కూడా ఇవ్వాలని చెప్పి ఒక మేనమామగా ఈరోజు పిల్లల భవిష్యత్తుకు ఒక బంగారు బాటలు వేస్తున్నటువంటి ఈరోజు మన జగనన్న ఈరోజు అక్కజల్లలందరూ ఒకే మాట అంటా ఉన్నారు, జగనన్న నీవు మా పిల్లలు ఈరోజు పేరుకి పెద్దవారే, మరి వారికి ఉద్యోగాలు వచ్చి వారు సెటిల్ అయ్యేంత వరకు నువ్వే ముఖ్యమంత్రిగా మాకు ఉండాలి జగనన్న అని చెప్పి ఈరోజు అక్క చెల్లెమ్మలు ఎలుగెత్తి ఈరోజు చాడుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మరి ముఖ్యంగా ఒక అతి ముఖ్యమైన మరి విద్యా సంస్కరణలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మరి ఒక మాటను ఉటంకిస్తూ వారు ఒకటే మాట అన్నారు, ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలి, ఇంగ్లీష్ భాష ద్వారానే మరి ఈరోజు పోటీ ప్రపంచంలో తట్టుకోగలుగుతారు, ముఖ్యంగా అందరికీ విద్య అందుబాటులో ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారికి అణగారిన వర్గాల వారి నుంచి వచ్చిన వారికి దీని ద్వారా ఈ యొక్క సాంకేతిక విద్య ఉన్నత విద్య దూరం అవుతున్న పరిస్థితుల్లో ఈ యొక్క ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలని చెప్పి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంగ్లీష్ భాషను ఈరోజు పులిపాలతో పోలిస్తే ఈరోజు మన పులివెందల పులిబిడ్డ మన జగనన్న ఆ యొక్క పులిపాల విలువ తెలుసు కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి ఈరోజు ఈ యొక్క
దళిత వర్గాలకు చెందినటువంటి మరి మన బిడ్డల్ని ఏ విధంగా ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఒక ఆలోచన చేస్తున్నారు మనం చూసాం. అంతేకాకుండా పారిశ్రామిక మరి నూతన ఒక విధానాన్ని తీసుకొస్తూ ఈరోజు బడుగు వికాసం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ముందుగానే దళితులకు సంబంధించినటువంటి ఈ యొక్క మోటార్ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించాలని చెప్పి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను. అన్నిట్లో విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, శాసనసభ మరి సభలో కానివ్వండి, మంత్రివర్గంలో కూడా ఈరోజు దళితులకు రావాల్సినటువంటి వాటా. ఈరోజు ఒక దళితుడుగా నేను ఈరోజు ఒక విద్యాశాఖ విద్య అనేది దళితులకు అందరినీ ద్రాక్షలాగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆ విద్యను ఆ విద్యాశాఖని ఈరోజు ఒక దళితుడికి అందించారంటే మన దళితులకు ఈరోజు ఆయన గుండెల్లో ఏ స్థానం ఉందో మరి ఈరోజు మనకు తెలుస్తుందనే సంగతి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరిన్ని విషయాలు ఈరోజు మనం మన జగనన్న ద్వారానే వింటాం. ఈ యొక్క నియోజక అభివృద్ధికి మరి ముఖ్యంగా వెంకట సుబ్బన్నను మరి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరి బద్వేలు నియోజకవర్గ ప్రజానికానికి అక్క చెల్లెమ్మలకు నా దళిత సోదరి సోదరులందరికీ కూడా చేతులు జోడించి సవినయంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.